फ्रेंड्स वेलकम टू टेक न्यूज़ तेलुगु मनम मना क्रेडिट कार्ड नीचे अमौंट मना बैंक अकाउंट की एला ट्रांसफर चेयर वित् चार्जेस पड़कुंडा विदउट चार्जेस अने दानि गुरिंचि तेलुसुकुंदाम दानिकि ओक ऑप्शन उंदी दानि द्वारा मनम चेयोच्चु अंड एक्चुअल दीनिकि मीकु रैपिड वैलेट अंड पेटीएम रेंडु पेटीएम केवाईसी रेंडु कावालि मीकु फस्ट रैपिड पेटीएम ऑलरेडी अकाउंट उंटे मीरु रैपिड इंस्टॉल चेसुकोनि ओपन चेयंडि ओपन चेसाक मीरु ई रेंडु लाइन थ्री लाइन डाक्युमेंट्स क्लिक चेयंडि क्लिक चेसाक पेमेंट सेक्शन लोकि वेल्लंडि पेमेंट सेक्शन लोकि वेल्लाक पेटीएम मीद क्लिक चेयंडि इक्कड याड अनि अडुगुतुंदि याड मनी मीद क्लिक चेसि 4000 अनि एंटर चेयंडि मीरु मैक्सिमम 4000 पर मंथ कि याड चेसुकोगलरु याड मीद क्लिक चेयंडि ఇక్కడ మీకు క్రెడిట్ కార్డులు కనిపిస్తాయి మీరు ఏ క్రెడిట్ కార్డులోంచి యాడ్ చేయాలనుకున్నారో ఆ క్రెడిట్ కార్డు నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి 4000 అనేది మన పేటిఎం వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది ఎనీ ఛార్జెస్ వితౌట్ ఛార్జెస్ మనకి 4000 ఎగ్జాక్ట్గా యాడ్ అవుతుంది మనం ట్రాన్స్ఫర్ పేటిఎంలో ట్రాన్స్ఫర్ చేయడం ఎలాంటి ఛార్జెస్ పడవు ట్రాన్స్ఫర్కి ఇది ఓన్లీ మంత్లో మీకు ఒక్కసారే వర్క్ అవుతుంది ఒక మంత్కి ఒక్కసారే మ్యాక్సిమం 4000 ఎలిజిబుల్ ఉంది ఈ విధంగా 4000 చూసారా 4120 అనేది యాడ్ అయింది దాంట్లో 4000 యాడ్ చేశాను ఇప్పుడు మీరు ఇది క్లోజ్ చేసేసేయండి ర్యాపిడ్ అని క్లోజ్ చేసినాక మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా పేటిఎం యాప్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసి పేటిఎం వ్యాలెట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అమౌంట్ కనిపిస్తుంది ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీరు 4000 ఎంటర్ చేయండి ప్రొసీడ్ క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి చేసుకున్నాక ప్రొసీడ్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే దట్స్ ఇట్ మీరు 4000 మీ అకౌంట్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఈ విధంగా మీరు ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మీ అకౌంట్కి ఎలాంటి ఛార్జెస్ అనేవి పడవు మీకు ఎలా మీరు 4-5 పేటిఎం అకౌంట్లు పెట్టుకుంటే 16000 మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు అండ్ ఇంకో ట్రిక్ ఉంది దీంట్లో ఆ ట్రిక్ మీకు చెప్తాను నేను యాక్చువల్గా అయితే ర్యాపిడో కాకుండా శాంసంగ్ మినీ అని ఒక యాప్ ఉంది శాంసంగ్ పే మినీ ఈ యాప్ని యూజ్ చేసుకుంటే మనం వ్యాలెట్స్ అనేవి ఈజీగా మనకు మల్టిపుల్ వ్యాలెట్స్ అనేవి ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచే డైరెక్ట్గా యాడ్ అనేది చేసుకోవచ్చు అమౌంట్ని ర్యాపిడోలాగే యాడ్ చేసుకొని మనం పేటిఎంలోకి వెళ్ళి సెండ్ చేయొచ్చు అమౌంట్ని లేదంటే మీరు కొంతమంది కేవైసీ కాదు వాళ్ళు ఏం చేస్తారంటే కేవైసీ కాకుండా వాళ్ళు కేవైసీ కాని వాళ్ళకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది కాదు పేటిఎం వ్యాలెట్లోంచి అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు నాన్ కేవైసీ అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ అనేది యాడ్ చేసుకొని 4000 అమౌంట్ అనేది యాడ్ చేసుకొని ఇది నాన్ కేవైసీ అకౌంట్ నేను 4000 అనేది అమౌంట్ అనేది నేను అకౌంట్కి యాడ్ చేస్తున్నాను అకౌంట్ అనేది యాడ్ చేస్తున్నాను ఎనీ న్యూలీ యాడెడ్ కార్డ్ ప్లీజ్ డూ ట్రాన్సాక్షన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500 ఉంటుంది ఈ కార్డ్ రా చేద్దాం ఒకసారి ఓకే ఈ కార్డ్ వర్క్ అవుతుంది ఓకే ఓటీపీ అనేది రావడం జరిగింది సబ్మిట్ కొట్టండి సెక్యూర్ మీద అడుగుతుంది ఓకే సెక్యూర్ చేద్దాం
ఇప్పుడు 4000 అనేది మన నాన్ కేవైసీ అకౌంట్లో యాడ్ చేశాను, నాన్ కేవైసీ అకౌంట్ ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్కామ్ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు మీ మీ ఏదైనా పేటిఎం మర్చెంట్ అకౌంట్ కానీ క్రియేట్ చేసుకుంటే నాన్ కేవైసీ అకౌంట్లో ఉన్న అమౌంట్ని మీ అకౌంట్కి ఈజీగా విత్డ్రా అనేది చేసుకోవచ్చు. దానికి జస్ట్ మీ ఈ విధంగా ఉంది కదా, మీ కేవైసీ దీని మీద నాన్ కేవైసీ అకౌంట్లో 4000 ఉంది. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఈ అమౌంట్ అనేది మనం ఎంటర్ చేసి మన అదే బిజినెస్ అకౌంట్కి ఈ 4000ని నాన్ కేవైసీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఛార్జెస్. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు రెండు మెథడ్లు, కేవైసీ పేటిఎం అకౌంట్కి మీకు చెప్పాను, నాన్ కేవైసీకి చెప్పాను. మీకు రెండు యూస్ చేసుకొని మీరు ట్రై చేయండి. నేను 30 May 4000 చేశాను, 3 May ఇంకో 4000 చేశాను. ఈ విధంగా కేవైసీ నాన్ కేవైసీ రెండింటిలో మీకు అర్థమైంది కదా. ఈ విధంగా మీరు అమౌంట్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు అక్కడ ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లతో పేటిఎం అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా ఈజీగా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు క్రెడిట్ కార్డ్ నుంచి ఎనీ ఛార్జెస్, వితౌట్ ఎనీ ఛార్జెస్. ఈ ట్రిక్ అయిన నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోస్ చేస్తాం. ఇంకా డిఫరెంట్ వేస్ కూడా ఉన్నాయి. మనం క్రెడిట్లో రెంట్ పే చేస్తాం, లేదా ఫ్రీ రీఛార్జ్లు ఆల్రెడీ చేస్తున్నాను. ఫ్రీ రీఛార్జ్లు అయితే జస్ట్ 0.9% మీకు ఛార్జెస్ పడి రెంట్ పే అనేది చేయొచ్చు. అండ్ ఇంకా పేటిఎంలో కూడా రెంట్ పే ఉంది. అండ్ మొబిక్విక్లో కూడా మనం 2%తో మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అండ్ మొబిక్ కూడా రెంట్ పే ఉంది. ఈ విధంగా డిఫరెంట్ రెంట్ పే ఆప్షన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి మనం క్రెడిట్ కార్డులోంచి తీసుకోవడానికి. ఆ మెథడ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మీరు ఈ వీడియోని అట్లీస్ట్ ఒక 100 likes అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అట్లీస్ట్ 100 likes ఉంటే నాకు బూస్ట్ అప్ అవుతుంది ఇలాంటి కొత్త మెథడ్స్ మీకు తీసుకురావడానికి. ఓకేనా? అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండి. ఎక్కువ మంది షేర్ చేస్తేనే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.